బీజేపీ ప్రచారానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారని సంక్షేమ పథకాలు రావంటూ బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు ప్రజలు ఎవరూ భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. పదేళ్లలో వేములవాడ వెనుకబాటుకు గురైందని, రాజన్న ఆలయం అభివృద్ధి చెందలేదంటున్న వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు మనతో ఉన్నారు. బీజేపీ ప్రచారానికి వస్తున్న ఓటర్లను కానీ లేకపోతే కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. ఎప్పుడు బెదిరించారు, బెదిరిస్తున్నారా నిజంగా? వేములవాడ నియోజక ప్రజలు చాలా చైతన్యంతో ఉన్నారు. బెదిరించే వాళ్లకు బాయ్ బాయ్ చెప్పడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు, సంక్షేమ పథకాలు వాళ్ళకు రాలేదు సరిగా, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మేడ్పల్లి కత్లాపూర్ సంబంధించింది, కలికోట సురమే ప్రాజెక్ట్ కావచ్చు, మోత్కూరపట్ చెందూరు రోడ్ కావచ్చు, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు భయపడే దశ లేదు సార్. నాయకులు వాళ్ళు రావడానికి వారు భయపడుతున్నారు, ఊర్లో క్యాంపెయినింగ్ చేయడానికి తిరిగి పంపించేస్తున్న వాళ్ళని. సో ప్రజలు భయపడకుండా ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి నన్ను అసెంబ్లీ పంపుతామని వాళ్ళు మనసులో నిశ్చయం చేసుకున్నారు. 14 కంటే ముందు ఉన్న పల్లెలు ఇప్పుడు ఈ 15 ఏళ్లలో ఏమీ మార్పు రాలేదా? మీరు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు పల్లెలు ఎలా ఉన్నాయి? రోడ్లన్నీ డ్యామేజ్ ఉన్నాయి, రిపేర్ లేవు, ప్రాజెక్ట్స్ ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, స్కూళ్ళు కూడా మౌలిక సదుపాయాలు బాగాలేవు, టాయిలెట్స్, టీచర్స్, టేబుల్స్ అవన్నీ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిది లేదు. ఖచ్చితంగా ప్రజలలో చాలా నిరుత్సాహం ఉంది. వీళ్ళందరూ చూస్తే మేము మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గ్రామాలలో మనం చూసుకుంటే బుక్ షాపుల కన్నా ఎక్కువ వైన్ షాపులు, బ్రాండీ షాపులు కనిపిస్తున్నాయి. ఎవరు అదే అదే చెప్తున్నారు ఆ మాటలు. ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్య ఒకటి ఉంది, ఎందుకంటే పేపర్ లీక్లే కావచ్చు, పేపర్ లీక్ అయినాక యాక్షన్ కూడా తీసుకోలే వాళ్ళు ఎక్కువ. దాని గురించి నేను నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పన, సూక్ష్మస్థాయి మధ్యస్థాయి పరిశ్రమలు తీసుకొచ్చి జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం. విద్యా వైద్యం ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తానని ప్రామిస్ చేసింది, అది పసుపు బోర్డు బీజేపీ తీసుకొస్తుంది. ఈ బెల్ట్ అంతా కూడా బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకు స్పెషల్గా ఏం చేస్తారు బీజేపీ తరఫున? ఎందుకంటే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు, పైగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎంపీలు కూడా బీజేపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎందుకు చేయలేకపోయారంటారు? ఇప్పుడు ఏదైనా కోఆపరేటివ్ ఫెడరలిజం ఇది, వీ హ్యాడ్ కోఆపరేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అది చేయగలుగుతుంది. సో కోఆపరేషన్ లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కావచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇట్స్ అ కోఆపరేటివ్ ఫెడరలిజం. మంచిగా కోఆపరేషన్ ఉంటేనే క్షేత్ర స్థాయిలో, స్థానిక స్థాయిలో ప్రజాస్వామ్యమైన అభివృద్ధి ఫలాలైనా పోతాయి. సో కోఆపరేషన్ ఉండాలంటే ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఉండాలి. యాక్చువల్లీ ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుంది. సో ఫస్ట్ ఈసారి డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది, రాబోయే రోజులలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు మరి నేను నా ప్రయత్నం చేస్తాను నా కాన్స్టిట్యున్సీలో. సో ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎంపీలు 3 ఉన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అనుకున్నంత అభివృద్ధి చేశారా? తప్పకుండా చేశారు, అభివృద్ధి ఫలాలు వాళ్ళు. ఇప్పుడు రోడ్ మేడ్పల్లిలో రోడ్ వేశారు మడి సంజయ్ గారు, ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనకు స్థానికంగా మన కోఆపరేషన్ లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు కాలేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తాము, వేములవాడ దశ దిశ మార్చుతామని ఈ సందర్భంగా చెప్తాను. ముఖ్యంగా టెంపుల్ విషయంలో, దక్షిణ కాశీ టెంపుల్ విషయంలో మీ స్టాండ్ ఏంటి? దక్షిణ కాశీ డెఫినెట్గా మరి నిర్లక్ష్యానికి గురైంది. మనం చూసుకుంటే ఇప్పుడు వసతి గృహాలు లేవు అక్కడ, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి, వాటర్ కంటామినేషన్ ఉంది, వేములవాడ టౌన్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. సో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు టెంపుల్స్ చాలా అభివృద్ధి చేస్తున్నారు, మరి భవ్య రామ మందిర నిర్మాణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవుతుంది. అదే కాకుండా కాశీని ఒక కాశీ కారిడార్గా అద్భుతంగా చేశారు నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ తీసుకొచ్చి ఈ కాశీని కూడా అభివృద్ధి చేయాలని కోరత తప్పకుండా వారు చేస్తారు. అది కూడా మరి వేరే సదుపాయాలు కావచ్చు, గెస్ట్ హౌసెస్ కావచ్చు, ఒక టెంపుల్ సిటీని, దక్షిణ కాశీని మళ్ళీ అభివృద్ధి ప్రాంతంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక టెంపుల్ సిటీగా నేను మార్చుతానని నాకు ఆలోచన. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఈ దేవాలయాలు ఉన్న ప్లేస్లో కానీ ఇతర ప్లేస్లో మత కల్లోలు జరిగే అవకాశం ఉంటుంది, మత కల్లోలు రేపుతారు, మత పిచ్చి లేపుతారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది, ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదండి. ఖచ్చితంగా బీజేపీని వస్తేనే అందరూ బాగుంటారు. బీజేపీ నినాదమే సబ్కా సాత్ సబ్